హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయపాల్ ఛానల్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యూజీ చాలా మంది మన దగ్గర ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వెబ్సైట్కి సంబంధించి చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కాల్స్ చేస్తూ ఉన్నారు అన్న కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఎంత ఉంటుంది కట్ ఆఫ్ చెప్పండి అని చెప్పేసి అది ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కూడా చెప్పమని చెప్పేసి కూడా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి మీకు ఆ ప్రాసెస్ గురించి కానీ కట్ ఆఫ్స్ గురించి కానీ అన్ని విషయాలు కూడా నేను డిస్కస్ చేస్తాను దానికి సంబంధించిన ప్రతి దానిపైన కూడా నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈవెన్ మన టీం వాళ్ళు కూడా రిప్లై ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చేసింది అంటే ఇప్పుడు బయట మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు రీనీట్ ఉంటుందా రిజల్ట్స్ మళ్ళీ రివైజ్ చేస్తారా ఈ గ్రేస్ మార్క్స్ ఏంటిది కోల్కత్తాలో ఒక కేసు వచ్చింది పాక్నలో ఒక కేసు వచ్చింది సోషల్ మీడియాలో చాలా ఆడియో న్యూసెస్ వీడియో ఇలా స పేపర్స్ లీక్ అయిందని చెప్పేసి చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి దీనిపైన తమిళనాడు గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది ప్రియాంక గాంధీ కూడా రియాక్ట్ అయింది ఎన్ఎస్యుఐ అంటే పాలిటిక్స్ కూడా దీంట్లో అంటే పొలిటికల్ లీడర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతిపక్షాలు విపక్షాలు అని చెప్పేసి దాని ఒక రాధాంతం అయితే జరుగుతూ ఉంది సో మరి ఇది ఎంత వరకు దారితీస్తుంది ఎక్కడ వరకు వెళ్తుంది రీనీటే కండక్ట్ చేస్తారా రిజల్ట్స్ని రివైజ్ చేస్తారా అనే అంశాలపైన డిపెండ్ అయి ఉంటుంది మనం చెప్పబోయే అంశాలు అయితే మెయిన్ ప్రైమరీ కంటెంట్ ఏంటిది ఫస్ట్ ర్యాంక్ గిది అని తెలిస్తేనే మనం ఏమైనా చెప్పగలుగుతాం ఇప్పుడు ర్యాంక్ వచ్చిన ర్యాంక్ ఉంటుందా పోతుందా ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తారా రీనీట్ పైన మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజంగానే రీనీట్ కండక్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది సో మన పాసిబుల్ అవుతుందా అంటే అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఇంత తక్కువ పీరియడ్లో మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు ఎందుకని అంటే మనం ఒక పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తున్నాం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చిన క్యాండిడేట్ డెఫినెట్గా రీనీట్ కావాలంటాడు అదేవిధంగా సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎ్యాండిడేట్ రీనీట్ వద్దంటాడు అంటే దీంట్లో రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఏదన్నా వాళ్ళకు సెవెన్ హండ్రెడ్ మార్కులు ఎట్లు వచ్చినాయి వాళ్ళకు ఏదో పేపర్ తెలిసి ఉండొచ్చు లేకపోతే స్కామ్ జరగవచ్చు ఆ విధంగా ఉండొచ్చు కదా అంటే అందరూ అలా ఉండరు కదా సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సెవెన్ హండ్రెడ్ మార్క్స్ కష్టపడి తెచ్చుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి కూడా మేము ఆలోచించగలం కదా నిజంగానే వాళ్ళంతా టాలెంట్ ఉంటే మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి అని కూడా అడగొచ్చు సో మీరు అదే పరిస్థితిలో ఉండి మీరు ఒకసారి ఆలోచించండి ఒకవేళ సిక్స్ హండ్రెడ్ వచ్చిన క్యాండిడేట్ ఫోర్ హండ్రెడ్ మార్కులు వస్తే ఆయన పరిస్థితి కూడా ఆలోచించండి సో ఇక ఇది పక్కన పెట్టేద్దాం ఎందుకంటే ఓవరి అభిప్రాయం వాళ్ళది అంటే మామూలుగా అయితే మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా లీగల్గా చాలా ఇష్యూస్ వస్తాయి రీనీట్ కండక్ట్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు ఒకవేళ ఇది ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూగా అంటే నిజంగానే పేపర్ లీక్ అయింది నిజంగానే పేపర్ లీక్ అయింది అని చెప్పేసి జడ్జిమెంట్లో కానీ ఎన్టీఏ గాని డిసైడ్ చేసిందంటే ఖచ్చితంగా కండక్ట్ చేయాల్సిందే మరి ఇంతవరకు అఫీషియల్ గా ఎక్కడైనా సరే పేపర్ లీక్ అయింది అని ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా అనౌన్స్ చేస్తారు అఫీషియల్ గా లేదు సో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పాట్నాలో పేపర్ లీక్ అని చెప్పేసి దానికి సంబంధించి ఒక కేసు అయితే ఫైల్ అయింది కోల్కతాలో ఒక ఫైల్ అయింది గ్రేస్ మార్క్స్ సంబంధించి ఒక ఇష్యూ జరుగుతుంది ఇంకా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి కానీ నిజం అనేది తెలియదు ఫోర్త్ రోజు ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటే ఒక ర్యాంక్ వచ్చింది మళ్ళీ తర్వాత డౌన్లోడ్ చేసుకుంటే ఇంకొక ర్యాంక్ వచ్చింది కొంతమంది పిల్లలు ఆల్రెడీ బ్రదర్ విష్ విజన్ చాలా మంది కూడా వీడియోలు చేశారు ఓఎంఆర్ షీట్ కూడా మారిపోయింది అని అంటున్నారు అసలు ఓఎంఆర్ షీట్ మారడానికి అయితే ఛాన్స్ లేదు సో అలా మారిపోయిందని చెప్పేసి రకరకాలుగా చేస్తున్నాయి ఎందుకంటే ప్రతిదీ సరే ఎవిడెన్స్ తోని మనం ఉంటే మాట్లాడగలుగుతాం సో నా వైఎంఆర్షీట్ మారిపోయింది అని అంటే ఎలా మారిపోయిందని చెప్పగలుగుతావు వాళ్ళు హార్డ్ కాపీస్ అడుగుతారు హార్డ్ కాపీస్ అన్ని దాదాపు ఒకటి కాదు రెండు కాదు ఇరవై నాలుగు లక్షల హార్డ్ కాపీస్ ఉన్నాయి సో వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మనం అడిగినప్పుడు కచ్చితంగా సబ్మిట్ చేయాలి ఇది చిలికి చిలికి గాలి వానవి పెను దుమ్మారం గనక వచ్చిందంటే మీరు రాసిన వైఎంఆర్ షీట్ అక్కడ ఉన్న వైఎంఆర్ షీట్ ఒకటే అయింది అనుకోండి రివర్స్ కేసు కూడా అవుతుంది అంటే అంత పక్కడ్బందీగా ఇంటి అయితే ఉంటుంది ఎందుకంటే అంత ఆశా కాదు కదా సో వైఎంఆర్ షీట్కి వైఎంఆర్ షీట్ చేంజ్ చేస్తుండే నిజంగానే వైఎంఆర్ షీట్ చేంజ్ చేసి ఉంటే మనం ఈ క్వశ్చన్ ఎప్పుడు రీచ్ చేయాలి ఎప్పుడైతే మనకు వైఎంఆర్ షీట్స్ వచ్చినో అదే రోజు ఇది వైఎంఆర్ షీట్ నాది కాదు అని చెప్పేసి రీచ్ చేయాలి అండ్ ఇంకొకటి మార్నింగ్ ఒక ర్యాంక్ కార్డు వచ్చింది ఈవినింగ్ ఇంకొక ర్యాంక్ కార్డు వచ్చినటువంటి కొన్ని కేసెస్ అయితే నేను చూశాను నేను కూడా అంటే ఆ స్క్రీన్ ప్రింట్లు అయితే చూశాను మరి ఆ ప్రింట్లు చూస్తే అంటే అక్కడ ఇచ్చినటువంటి ర్యాంక్ కార్డు ఫస్ట్ ఇచ్చిన ర్యాంక్ కార్డు సెకండ్ ఇచ్చిన ర్యాంక్ కార్డు రెండు కూడా కరెక్ట్ అనిపిస్తున్నాయి మరి అట్లాంటప్పుడు వాళ్ళ ఒరిజినల్ వైఎంఆర్షీట్ కి టాలీ కూడా చేయాలి కదా ఎందుకంటే ఇంటి వాళ్ళు ఏం చేశారు ఈ క్యూ త్రీకి పలాన కోడ్ ఎస్ త్రీకి ఒక పలాన కోడ్ అని చెప్పేసి ఇచ్చారు అదే కోడ్ మీ ఓఎంఆర్ షీట్లో లో రిఫ్లెక్ట్ అయి ఉంటుంది దాని ప్రకారంగానే మీ ఓఎంఆర్ షీట్లో ఏదైతే బబుల్ చేశారో సిస్టమ్ రెస్పాండ్ అయినటువంటి అంటే మనం ఏదైతే ఆప్షన్స్ పెట్టామో ఆ ఆప్షన్స్ అన్ని కూడా సేవ్ అయిన ఒక ఫైల్ కూడా ఉంటుంది ఆ ఫైల్ మీ దగ్గర ఉండాలి మీ దగ్గర ఓఎంఆర్ షీట్ ఉండాలి అఫీషియల్గా ఇచ్చిన కీ పేపర్ ఇవన్నీ కూడా టాలీ చేసుకోవాలి అలా చేసి అది జెన్యున్ అనిపించేసి అప్పటికి కూడా రాకపోతేనే మనం ఏమైనా చేయగలుగుతాం సో సరే ఇవన్నీ ఎందుకన్నా ఇంత పెద్ద ఇష్యూ మనకెందుకు అని చెప్పేసి అనుకోవద్దు ఏదైనా ఇష్యూ ఇష్యూ అండి ఇప్పుడు తెలంగాణలో జరిగిందా ఏపీలో జరిగిందా రాజస్థాన్లో జరిగిందా ఎక్కడైనా ఇష్యూ ఇష్యూ ఎందుకని ఆ ఇష్యూలో ఒకళ్ళ నిజమే ఉంది అంటే నిజంగా ఇంట్లో ఫ్రాడ్ జరిగింది స్కామ్ జరిగిందని చెప్పేసి గనక తేలిందంటే మెయిన్ గా పేపర్ లీక్ పేపర్ లీక్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా రీఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిందేనండి ఎంతమంది నష్టపోతారు అంటే ఆ పేపర్ జస్ట్ మీరు చూడండి సోషల్ మీడియాలో ఒక చిన్న క్లిప్ వస్తేనే నిమిషాలల్లా అది దేశాలు దాటిపోతుంది అట్లాంటిది పేపరే వచ్చే వస్తే అది అసలు ఒక చేతిలో ఉండగలుగుతుందా నిమిషాల మీద ఎక్కడ దాకా పోయి ఎక్కడ పోయి ఉంటుందో ఏం జరిగిందో ఉంటుందో తెలియదు సో మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ అంటే ఎక్కడ కూడా మనం చూసాం ప్రతి సెంటర్ దగ్గర కూడా నేను కూడా చాలా మంది పేరు సార్ మాట్లాడినప్పుడు సెంటర్ దగ్గర ఎట్లుందని పరిస్థితి అంటే అన్ని సెంటర్స్ లాక్ చేస్తారు బాగానే జరిగింది ఎగ్జామ్స్ ఇష్యూస్ లేవని చెప్పేసి చాలు కొన్ని సెంటర్లు జరిగితే జరగవచ్చు ఒకవేళ ఈ సెంటర్ ల ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఇంటి నిర్ధారిస్తే ఆ సెంటర్ బ్లాక్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఒకవేళ గ్రేస్ మార్క్స్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకు ఈ రూల్ అనేది ఆఫ్లైన్ ఎగ్జామ్ కి ఉండదు ఈ గ్రేస్ మార్క్స్ తీసేమని చెప్పేసి అంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ గ్రేస్ మార్క్స్ తీసి రీ రిజల్ట్ చేస్తారు ఒకవేళ రీ రిజల్ట్ చేస్తే ఎంత తేడా వస్తుంది మా అంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ర్యాంకు తేడా వస్తుంది అంతకు అయితే పెద్ద డిఫరెన్స్ అయితే రాదు అండ్ ఇంకొక కేసు ఇంకొక కేసు ఏంటంటే కొన్ని సెంటర్లని ఇంపాక్ట్ అయిందని అంటే ఒక సెంటర్ లో మహా అయితే వెయ్యి మెంబర్స్ ఉండొచ్చు అట్లా ఒక ఇరవై సెంటర్లు ఉన్నాయి అనుకోండి ఇరవై సెంటర్లు ఎంత ర్యాంకు తేడా వస్తుంది దాదాపు ఇరవై వేల ర్యాంకు తేడా వస్తుంది ఆ ఇరవై వేల మందికి ర్యాంకు రాకుండా పోతుందా మళ్ళీ కొంతమందికి అయితే ర్యాంక్ వస్తుందిగా రీ ఎగ్జామ్ పెట్టిన అంటే దీనివల్ల ఆ ఇంపాక్టెడ్ పీపుల్ ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఉన్న ర్యాంక్కి ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అంటే సో అంత పెద్ద ఇంపాక్ట్ ఉంది ఎందుకంటే మీరు చూడండి సిక్స్ సెవెంటీ ఫైవ్ మార్కులకి అంటే జస్ట్ ఓవరాల్ గా ఆరు వందల డెబ్బై ఐదు మార్కులకి టూ థౌజండ్ ర్యాంకు రావాల్సింది అంటే గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కనుక చెక్ చేసుకుంటే టూ థౌజండ్ హైయెస్ట్ మార్క్స్ హైయెస్ట్ ర్యాంక్ కానీ అదే సిక్స్ సెవెంటీ ఫైవ్ కి వాళ్ళు చెక్ చేసుకుంటే లెవెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది అంటే అక్కడే లెవెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చేసింది అంటే ఇక రాను 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 ఎక్కడి వరకు వచ్చేసింది అంటే ఒక ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ దగ్గర దాదాపుగా లక్ష ర్యాంక్ తేడా వచ్చేసింది అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మరి ఇక్కడ ఇంపాక్ట్ అయిన పీపుల్ మనం కన్సిడర్ చేసుకుంటే అంత ఇంపాక్ట్ ఉంటుందా అనేది కూడా ఒక ఆఫ్ లో మనం కూడా ఆలోచన చేయాల్సిందే ఓకే సో ఇవన్నీ మనకు ఈ మైండ్ ఉన్నాయి అండ్ ఇంకొక విషయం కూడా నాతో చాలా మంది పేరెంట్స్ మాట్లాడినప్పుడు లెంత్ వచ్చింది లెంత్ వచ్చింది అని చెప్పేసి అన్నారు నిజంగానే పేపర్ లెంత్కి వస్తే మరి ఇంతమందికి మార్కులు రావద్దు అంటే అంత టైం బీయింగ్ కూడా సరిపోదు కదా సో అట్లా టైం సరిపోయినప్పుడు మరి సెవెన్ ట్వంటీకి కి సెవెన్ ట్వంటీకి కి అటెంప్ట్ చేసే అంత సీన్ ఉండకపోవచ్చు మేబీ ఐటిమేటెడ్ టాలెంట్ పీపుల్ ఉన్నారనుకుందాం సో నిజంగానే సో అలా ఉంటే నిజంగా కాంపిటీషన్ పెరిగినట్టే ఒకవేళ రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత కూడా రీనీట్ లో కూడా ఇలా మళ్ళీ మనకు ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లాగానే వస్తుందని గ్యారెంటీ ఏముంది ఇంకా దీనికన్నా మించి సెవెంటీ ఎయిటీ కూడా వస్తాయి కాబట్టి రీనీట్ మనం అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు అయితే ఇప్పుడైతే పాలిటిక్స్ అంటే ఏదైనా సరే ఎవరి గోల వాళ్ళదన్నట్టుగానే ఉంది పొలిటికల్ చేతులకే తెలియంది ఇది ఎటు తిరిగి ఎటు పోతుందో మనకైతే ఇది ఎంత దూరం పోతుందో తెలియట్లేదు ఇప్పుడు ఆ ఇష్యూని మనము రిజాల్వ్ చేసుకోవాలి అంటే ఇంటి వాళ్ళు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ పక్కకి ఇవ్వాలి ఇవాళ ఒక ఇంటర్వ్యూ జరిగింది ఇంటర్వ్యూలో జరిగితే మేము ఒక కమిటీ వేసాము ఆ కమిటీ చూసుకుంటుంది ఆ కమిటీ అన్ని విధాలుగా వెరిఫై చేస్తుంది గ్రేస్ మార్క్స్ సంబంధించి ఇలా ఏదేదో చెప్పేసి స్ట్ కు పైన ఫోర్త్ ఫ్లోర్ ఛాయ్ అన్నట్టు ఉంది సో దీనికి సంబంధించి సిసి ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే మీరు ఏదైతే ఎక్కడ ఏది జరగలేదని చెప్పేసి ఉంటారో ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ లో పెట్టేసేయండి నిజంగానే సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీ వచ్చిన క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నాయో ఓఎంఆర్ అన్ని కూడా పబ్లిక్ లో పెట్టేసేయండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ లో పెట్టేసేయండి ఎక్కడైతే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ గ్రేస్ మార్క్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ మెంబర్స్ గ్రేస్ మార్క్స్ ఇచ్చారు కదా వాళ్ళ వైఎంఆర్ షీట్ పబ్లిక్ లో పెట్టండి మీరు ఎన్ని గ్రేస్ మార్క్స్ పెట్టారు అవన్నీ కూడా అంటే ఎక్కడైతే ఇంపాక్ట్ అయిందో ఆ ఇంపాక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లో పెట్టేస్తే ఓన్లీ ఆ పీపుల్ కే ఇంపాక్ట్ అయింది ఒకవేళ మీరు ఇచ్చిన అకౌంట్ కి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి అక్కడ వైఎంఆర్ షీట్లు టాలీ కాకపోవడము లేకపోతే వైఎంఆర్ షీట్లు కింద మీద కావడము ఇలాంటిది ఏమైనా జరిగిందా వాళ్ళ ఒరిజినల్ షీట్లు బయటకు దియండి ఎవరికి ఆ సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ వచ్చిన చూపించేసండి ఒరిజినల్ కాపీస్ ఉన్నాయి స్కానర్ కాపీస్ ఇది కావాలంటే చూడండి అని చెప్పేసి దానిపైన ఒక కమిటీ వేసేయండి పాటు గ్రేస్ మార్క్స్ అసలు వాళ్ళకి వచ్చిన మార్కులు ఎంత మీరు ఎన్ని కలిపారు సో వాళ్ళు ఏ ఎంత టైం సార్ ప్రతి ఒక్కడి కూడా ఇలా పబ్లిక్ కి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే అవన్నీ కూడా మీకు క్లారిటీ ఇస్తే మేము ఇంత మందికి కలిపాము వాళ్ళ ఒరిజినల్ షీట్ ఇదే ఉంది వాళ్ళ ఒరిజినల్ షీట్లో ఉన్నటువంటి మార్కులు ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్కడి పక్కాగా అండ్ ఇంకొకటి టైమ్లెస్ టైమ్లెస్ అంటున్నారు నేను కూడా గతంలో ఎగ్జామ్ డ్యూటీ చేశానండి మనకు ఈ పిల్లలు ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటారు అంటే ట్వెల్వ్ మెంబర్స్ ఒక ఇన్విజిలేటర్ ఉంటారు ఆ వైఎంఆర్క్ షీట్స్ అదేవిధంగా ఈ క్వశ్చన్ పేపర్స్ సపరేట్ సపరేట్ కవర్ లో సీల్ చేసి వస్తాయి సీల్ చేసి వచ్చేసి ఆ పిల్లల ముందే ఓపెన్ చేయాలి అంటే బుక్ లెట్ ఓపెనింగ్ టైము సిగ్నేచర్ ఎవరు తీయాలి ఇన్విజిలేటర్స్ సైన్ చేస్తారు మళ్ళీ స్టూడెంట్ సైన్ చేస్తారు ఇంకొక స్టూడెంట్ మొత్తం మీద త్రీ సిగ్నేచర్స్ ఉంటాయి అంటే ఓపెనింగ్ ఎప్పుడు చేస్తున్నాము అని చెప్పేసి ఒక సిగ్నేచర్ తీసుకుంటారు ఓఎంఆర్ షీట్ ఓపెన్ చేసినప్పుడు కూడా సిగ్నేచర్ చేస్తారు క్వశ్చన్ బుక్లెట్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ టైం రాసేసి సిగ్నేచర్ చేస్తారండి దాన్ని ఓపెనింగ్ సర్టిఫికేట్ కూడా అంటాం దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అయిపోతుంది కదా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్స్ అన్ని కూడా మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాం కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్యాకెట్ లో పెట్టేసి వాళ్ళ ముందే సీల్ చేస్తాం సీల్ చేసేటప్పుడు కూడా క్లోజింగ్ టైం రాసేసి అక్కడ ఉన్న వీక్నెస్ కోసం ఇద్దరు స్టూడెంట్స్ అంటే ఓపెనింగ్ టైమ్ లో ఇద్దరు స్టూడెంట్ సిగ్నేచర్ ఉంటుంది క్లోజింగ్ టైమ్ లో కూడా ఇద్దరి స్టూడెంట్ సిగ్నేచర్స్ ఉంటాయి మరి ఆ సెంటర్ లో ఎంత ఇంపాక్ట్ అయింది ఏ టైం ఓపెన్ చేశారు ఏ టైం కి క్లోజ్ చేస్తారు ఆ ఓపెనింగ్ సర్టిఫికెట్స్ కూడా ఏంటి ఇవంతా కూడా ఆ ఛానల్ సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎవరికైతే ఏ మాట డౌట్ ఉందో అందరు కూడా ఆర్టీఐ ఫైల్ చేస్తున్నారు మెయిల్స్ చేస్తున్నారు కోర్టు కేసులు చేస్తున్నారు ప్రతి ఒక్క ఎవిడెన్స్ తో సహా ఓన్లీ నెంబర్ కౌంటర్ కాదండి వాళ్ళ ఓఎంఆర్ షీట్ వాళ్ళ రెస్పాన్స్ షీట్ వాళ్ళకి ఏ టైం కు ఓపెన్ చేస్తారు ఏ టైం క్లోజ్ చేస్తారు వాళ్ళ సర్టిఫికెట్స్ వాళ్ళ మొత్తం ఏ టు జెడ్ పబ్లిక్ లో పెట్టితే తప్ప నమ్మలేని పరిస్థితికి వచ్చాం ఒకవేళ నిజంగానే మీ దగ్గర జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంది నిజంగానే ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ కి లాస్ అయింది వాళ్ళకి ఓపెనింగ్ సర్టిఫికేట్ లో వీళ్ళు ఇద్దరు విక్ట్నెస్ సైన్ చేశారు క్లోజింగ్ టైమ్ లో కూడా వీళ్ళు సైన్ చేశారు కావాలంటే ఈ ప్రూఫ్స్ ఉన్నాయి దీని ప్రకారంగా చేశాము జడ్జిమెంట్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం చేశామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీరు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ పెట్టండి గంట రెండు గంటలు కాదు పది గంటల ప్రెస్ మీజ్ పెట్టినా కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారండి సో ఇదంతా కూడా ఇన్ని రకాల మైండ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరెంట్ కి అసలు తిందామంటే కూడా తినకుండా అయిపోతుంది నాకు కూడా ఒక కటాఫ్లు చెప్పుదాము వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ గైడెన్స్ ఇద్దాము వాళ్ళకు రౌండ్ వన్ ఇలా ఉంటుంది రౌండ్ టూ ఇలా ఉంటుంది ఆలిన కోట ఇలా ఉంటుంది ఏ క్యాక్ట్ ఇలా ఉంటుంది బీ క్యాక్ట్ ఇలా ఉంటుంది సి క్యాక్ట్ ఇలా ఇది ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ ఆగిపోతుంది ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఇప్పుడు కోర్టు కోర్ట్ అయితే హోల్డ్ చేసేసింది ఇది అంతా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే హోల్డ్ చేయమని చెప్పేసింది ఎందుకనంటే ఇప్పుడు ఆ రిజల్ట్స్ పైన క్లారిటీ రావాలి ఒకళ్ళు నిజంగా పక్కాగా ఇంటే ఇంత ధీమాగా ఉంది ప్రతి ఒక్కరు కూడా మేము జెన్యున్ చేసాము ఎక్కడ ఏ దారి లేదని చెప్పేసి అనుకుంటే మీ దగ్గర ఉన్న సీసీ పుటేషన్లు అన్ని పెట్టేసేయండి అన్ని సెంటర్లు పెట్టేసేయండి క్వశ్చన్ పేపర్ తయారీ నుంచి స్టార్ట్ చేసేస్తే ఈ ఎగ్జామ్ అయిపోయి సీల్ అయిపోయి మీరు ఓఎంఆర్ షీట్ స్కాన్ చేసేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సీసీ పొటేజన్ ఉంటే కదా అవన్నీ కూడా పెట్టేసేయండి ఇరవై నాలుగు లక్షల మంది వెరిఫై చేస్తారండి మీ దగ్గర ఎలాంటి భయం లేకపోతే అవన్నీ పెట్టేసేయండి నెక్స్ట్ ఈ ఏదైతే మీరు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎంతో గ్రేస్ మార్క్స్ ఇచ్చారు కదా వాళ్ళ ఒరిజినల్ గవర్నమెంట్ షీట్ ఏంటిది వాళ్ళు ఏ టైం కి మరి సెంటర్లు ఇచ్చారు ఆ సెంటర్లకు సంబంధించి వాళ్ళని కూడా అక్కడ ఉన్న విక్నెస్ ని ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ కావచ్చు ఇన్విలేటర్స్ కావచ్చు అక్కడ వీక్నెస్ రాసిన స్టూడెంట్స్ కూడా పిలిచేసి వాళ్ళతో కూడా ప్రెస్ మీట్ పెట్టేసేసి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పాలి చెప్పియాల్సిన బాధ్యత ఏంటి ఏకైతే ఉంది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఎంత మంది వెయిట్ చేస్తున్నారండి సో ఆ రిజల్ట్స్ ఎందుకంటే అసలు మీరే చెక్ చేసుకుంటే మనకు జయపాలంటే డాట్ కామ్ లో చూడండి ఒకసారి మార్క్ వర్సెస్ ర్యాంక్ చూడండి ఎంత తేడా వచ్చింది అసలు ఆ రేంజ్లో నిజంగానే కాంపిటీషన్ ఉందా నిజంగా మీరు అన్నీ ఒకవేళ పబ్లిక్ పెట్టారు అనుకోండి వాళ్ళ విమర్ షీట్ ఇదండి వాళ్ళు ఇంత టైం లాస్తారు ఇంత పెట్టేస్తాము ఈ రూల్ ప్రకారంగా పెట్టేస్తాము గతంలో ఉన్నటువంటి జడ్జిమెంట్ ఏది ఇప్పుడు ఉన్న జడ్జిమెంట్ ఏది లేకపోతే ఇక్కడ మిస్టేక్ చేస్తాం దీన్ని రెక్టిఫై చేసుకుంటాము ఇవన్నీ కూడా పెట్టేస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది నిజంగానే ఇంత కాంపిటీషన్ ఒకవేళ మీరు హైట్ చేశారనుకోండి ఇవన్నీ హైట్ చేసేసారు ఏం జరగలేదు అని చెప్పేసి ఏదో నామకే వస్తే ప్రెస్ నీట్ పెట్టేసి ప్రెస్ లో స్టేట్మెంట్ ఇచ్చేస్తే క్లోజ్ చేస్తే సరిపోదు ఇప్పుడు ఎందుకంటే ఇంత సోషల్ మీడియా ఉంది ఒక చిన్న చిన్న వీడియో వస్తేనే వదలట్లేదు ఆ వీడియోలో ఎక్కడ ఏముంది ఎడిటింగ్ వచ్చినా కూడా ఎడిట్ చేశారా లేదా ఇంత వెరిఫై చేస్తున్నారండి సో నాకు వచ్చిన ఓఎంఆర్ షీట్లు నాకు వచ్చినా అంటే నా కూడా చాలా మంది ట్యాగ్ చేస్తున్నారు నాకు కూడా సెండ్ చేస్తున్నారు అన్న నాకు ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పి నేను పబ్లిక్లో పెట్టలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాను ఎందుకని అంటే ఇప్పుడు నేనే చూడండి అన్న మార్నింగ్ నాకు ఫోర్త్ రోజు ఒక ర్యాంక్ కార్డు వచ్చింది మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక ర్యాంక్ కార్డు వచ్చింది ఇలా ఏది కరెక్ట్ నేను ఏది సో ఏది కరెక్ట్ ఏది జెన్యున్ అంటే నేను ఎలా ఎలా జడ్జ్మెంట్ చేయాలి వాళ్ళ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ కావాలి వాళ్ళ రెస్పాండ్ అయినటువంటి డౌన్లోడ్ షీట్ కావాలి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని టాలీ చేసుకుంటే తప్ప మనం కూడా ఏది కరెక్టా లేదా చెప్పలేని పరిస్థితుల్లో అట్లాంటిది ఇంటి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళైతే వెరిఫై చేయాల్సిందే ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ ఒక వంద మంది ప్రూఫ్స్ ఏవైతే ఉన్నా అవన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టేసి ఒక కమిటీ వేసేసి ఆ కమిటీ ఏదైతే జరుగుతుందో అంత లైవ్ లో అందరికీ అన్ని విధాలుగా అర్థమయ్యేలాగా చెప్తే తప్ప మిగతా వాళ్ళకి ఆ విషయాలు అర్థం కావు ఒకవేళ మీ దగ్గర ఎలాంటి దాపరికం లేదు అనుకుంటే కాబట్టి ఇన్ని రకాల పాయింట్ ఆఫ్ లో బయట ఒక యుద్ధమే జరుగుతుంది ఇప్పుడు కాబట్టి అన్న ఇప్పుడు ఏ ర్యాంకుకి ఎక్కడ సీట్ వస్తుంది అన్న మార్కులకి ఎక్కడ సీట్ వస్తుంది అని అంటే ఇప్పుడు మార్కులు ఉంటే ఉండేది తెలియట్లేదు ర్యాంకులు ఉంటే ఉండేది తెలియట్లేదు అసలు ఎగ్జామే రీకండక్ట్ చేస్తారో అది లేట్లేదు ఇది పొలిటికల్ ఇష్యూ ఎక్కడికో పోతుంది ఆల్రెడీ చెప్పాను తమిళనాడు గవర్నమెంట్ అయితే ఎప్పటి నుంచో అసలు ఎగ్జామ్ ఎందుకు మా స్టేట్ ఎగ్జామ్ మేమే పెట్టి మాది మేమే రాసుకున్నాం అని చెప్పేసి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూనే ఉంది ఈ సెంటర్లో ఎప్పుడు ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒక హాని చెప్తారని చెప్పేసి ఇదంతా మాకెందుకు మా ఎగ్జామ్ మేమే అని చెప్పేసి అప్పటి నుంచి ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసి దేశం అంతా ఒకటే ఎగ్జామ్ అని చెప్పేసి నీట్ అనేది తీసుకుని వచ్చారు బాగానే ఉంది మరి అట్లాంటిది ఇప్పుడు ఈ ఎగ్జామ్ లోనే ఇలా జరిగితే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఎట్లా ఒప్పుకుంటాయి కాబట్టి చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి సో దీనిపైన ఖచ్చితంగా ఎన్టీఏ అయితే స్పందించేసి ప్రతి ఒక్కటి కూడా వివరంగా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించాలి దానికి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు సంబంధించి ఏవైతే కట్ ఆఫ్స్ పైన మీకు డౌట్స్ ఉన్నాయో ఏదైతే కట్ ఆఫ్స్ పైన మీకు ఏ కాలేజీలో ఎక్కడ సీట్ వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో డెఫినెట్ గా దానిపైన మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ రాగానే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఉండండి డౌట్స్ అని కూడా మేము ముందుకు తీసుకొచ్చి క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను రైట్ సో ఈ వీడియో మీకు అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంటికి సంబంధించి కానీ నీటికి సంబంధించి కానీ ఎక్కడ ఏ అప్డేట్ వచ్చినా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఎగ్జామినేషన్ గురించి ఎగ్జామినేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్